అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అసలు ఏ మొహం పెట్టుకుని వీళ్ళు మమ్మల్ని గెలిపించమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ జిల్లాకు చుక్క నీళ్లు వచ్చింటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే వచ్చింది. ఒక ఆయన పైన దారి జరిగిందట, ఇంకొక ఆయన పైన సంధిలో దారి జరిగిందట, ఇంకొక ఆయన పరిగెత్తిపోతూ ఉంటే దారి జరిగిందట రాళ్లతో. శాంతి భద్రతలు ఏమయ్యాయి, ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమయ్యాయి? అట్లా దారి జరిగితే ప్రభుత్వాల అసమర్థత కాదా? అది ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉంటారు. జాఫర్ అని చెప్పినట్లు ఆఖరికి ఒక గట్టి సంస్థతో దర్యాప్తు చేయించండి. ప్రజలకు తెలాల ఈ వర్షాల వాన ఏ విధంగా కురుస్తూ ఉందో. నిజంగానే అందులో కుట్ర ఉంటే ఆ కుట్రను ఛేదించాల. ఈ రాష్ట్ర రాజకీయాన్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఏ అజెండా లేకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మీ అజెండా ఏంది? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చెప్పే మాట ఏంది? ఈ రాష్ట్ర యువతకు మీరు ఇచ్చే మాట ఏంది? బీఎస్సీ కూడా చేయలేని దౌర్భాగ్యం ప్రభుత్వాలు ఇవి. అన్ని మీరు రాళ్ల మీద మాట్లాడమని తయారు చేశారు. రాళ్ళు వేసుకొని ఆ రాళ్ల మీద మాట్లాడమని ఇప్పుడు ఏమైనా రాదు. ఆయన ఎందుకు వేశాడు? వేసాయంటావా? లేదా ఈయన వేయించుకున్నాయంటావా? అది క్యాటర్పిల్లర్తో కొట్టారా, చేత్తో కొట్టారా? అనంతపురం జిల్లా రైతుకి సబ్సిడీ ఇచ్చామా? అనంతపురం జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా 100% డ్రిప్ ఇచ్చామా? చదువుకునే పిల్లలకి ఫీజులు కట్టామా? ఇండ్లు కట్టామా? ఇది కదా మాట్లాడుకోవాల్సింది. దగ్గర నుంచి కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన రాజకీయాలు చేసే విధంగా మలుపు తిప్పాల్సిన సమయం వచ్చింది. కనుక అందరూ కూడా ఈ చారిత్రక బాధ్యతని చేపట్టాలని కోరుకుంటూ మరొకసారి నేను కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయిన రాజ్యాంగమే ఈ సమాజానికి, ఈ దేశానికి రక్ష, బడుగు బలహీన వర్గాలకి, పేదలకి రక్ష, మహిళలకు రక్ష. దాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ, దాన్ని కాపాడే వామపక్షాలు ఇండియాకు అభ్యర్థుల్ని బలపరచమని కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ లిక్కర్ ద్వారా మద్యం మాఫియా మొత్తం 25,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా మీరంతా ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఇసుకను కూడా వ్యాపారం చేస్తే మీరు అదేవిధంగా మొత్తం అంతా కూడా దోచుకున్నారు కదా. ఇంటి పన్ను వేసిరి, చెత్త పన్ను వేసిరి. ఇవాళ 4 దఫలుగా 5 ఏళ్ల కాలంలో రెవెన్యూ ఇవాళ ఇంటి పనులు 15% మీరు పెంచడం జరిగింది. వారిని వెంట పెట్టుకొని పోయి ఓట్లు అడుగుతా ఉన్నారు. ఏ రకంగా అడుగుతారు నేను అంటా ఉన్నారు. ఓట్లు అడిగే ముందు జగన్మోహన్ రెడ్డి, షర్మిలా రెడ్డికి సమాధానం చెప్పండి, అదేవిధంగా డాక్టర్ సునీతకు సమాధానం చెప్పండి, అప్పుడు మీరు ఓట్లు అడగండి అంటా ఉన్నారు. నైతిక హక్కులే జగన్మోహన్ రెడ్డికి. అందుకే వాళ్ళు దిగిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. జాగ్రత్తగా ఆలోచించమని మరొక వారం అనంతపురం ప్రజలకు హృదయపూర్వకంగా కాంగ్రెస్ ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థులను, అదేవిధంగా సిపిఐ అభ్యర్థిగా నన్ను గెలిపించమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.